అందరికీ నమస్కారం నా పేరు రామచంద్రయ్య మిత్రా ఫౌండేషన్ ఈరోజు నేను వంద రకాల పథకంలో భాగంగా మరొక పథకంతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి తెలియడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది దీన్ని ఇంగ్లీష్లో మనం పిఎంఈజిపి అంటాం పిఎంఈజిపి అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దీన్ని తెలుగులో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటాం మరి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ మరి ఈ పథకం అంటే ఏంటిది ఈ పథకం ఎవరు అర్హులు ఈ పథకం వల్ల ఎవరికి లాభం ఉంటుంది ఈ పథకంతో మనం పొందాలి అంటే ఏ రకమైన అర్హతలు కలిగి ఉండాలి అనే విషయం మీద ముఖ్యంగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి పథకం లోన్ సెట్లు ఉంటాయి సబ్సిడీ సెట్లుంటాయి ఏ ఏ రకాల యూనిట్స్ పెట్టుకోవడానికి ఇందులో ఎలిజిబిలిటీ ఉన్నది వాటితో పాటు ముఖ్యంగా ప్రొడక్షన్ సెక్టార్కి ఎంతుంది సర్వీస్ సెక్టార్కి ఎంతుంది మొట్టమొదటిసారి తీసుకునే వాళ్లకు ఎంత లోన్ వరకు తీసుకోవచ్చు తర్వాత రెండోసారి తీసుకునే వాళ్లకు ఎంత లోన్ వరకు తీసుకోవచ్చు తర్వాత ఇందులో మంచి విషయాలు ఏమున్నాయి వీటిలో ఇబ్బందులు కూడా ఏమున్నాయి అనే విషయం మీద మనం ఈరోజు ముఖ్యంగా చర్చించుకోబోతున్నాం కాబట్టి ముందు ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరొక ముఖ్యమైన పథకం అని చెప్పవచ్చు మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం రాష్ట్రం మొత్తంలో భారతదేశం మొత్తంలో కూడా ఈ పథకం అమలు జరుగుతుంది ఈ పథకం ముఖ్యంగా ఒక నాలుగు రకాల నోడల్ ఏజెన్సీస్ ద్వారా అమలు జరుగుతుంది ఒకటి ముఖ్యంగా మేజర్గా కేవిఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా మరియు డిఐసి డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ద్వారా తర్వాత కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా మరి ఇంకొకటి కాయర్ బోర్డు ఈ నాలుగు రకాల నోడల్ ఏజెన్సీస్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ కేవీఏసీ కేవీఐబి ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పిఎంఈజీబీ పథకం ఎంఎస్ఎంఈలో భాగం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఒక ముఖ్యమైన భాగంలో ఇదొక పథకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో తర్వాత పట్టణ ప్రాంతంలో వివిధ రకమైన పథకాలు తర్వాత వివిధ రకమైన ఉపాధి కల్పన లాంటి పథకాలు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన పథకం అని చెప్పవచ్చు మరి ఈ పథకాన్ని అమలు చేసుకోవడంలో ఏజెన్సీస్ ఏ రకంగా నూడలేజెన్సీలు ఏ రకంగా సహకరిస్తాయి మరి ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఏ రకమైన సహకారం చేస్తుంది ఎలాంటి నియమాలు ఉన్నాయి గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఈరోజు తెలుసుకోవచ్చు మరి ఈ పథకంలో ఎలాంటి రకాల అయిన లబ్ధిదారులు అప్లై చేసుకోవడానికి ఏమేమి అవసరాలు ఉంటాయి పరిశీలించి చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కంప్లీట్గా ఇరవై ఐదు లక్షల వరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్ ఇస్తుంది అనుకోవచ్చు కానీ బ్యాంక్స్ మాత్రం దాన్ని అమలు చేయడం లేదు మినిమం నాకున్న అనుమానం ప్రకారంగా ఒక పది లక్షల వరకు అయితే దాదాపుగా అన్ని బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయని చెప్పవచ్చు కానీ ఎక్కువ మొత్తంలో అయితే మాత్రం మాటికేజ్ ఏదన్నా వాళ్ళు సెక్యూరిటీ మాత్రం అడగడం జరుగుతుంది మరి ఈ పథకంలో ఏమి ఉన్నాయి యూనిట్స్ దేనికి పెట్టుకోవచ్చు అంటే రెండు రకాల కేటగిరీ చేశారు ముఖ్యంగా ఒకటి మూడు రకమైన కేటగిరీ ట్రేడింగ్ అనేది ఉంది కానీ ట్రేడింగ్ రంగానికి సంబంధించిన వచ్చే ప్రతి యూనిట్ కూడా ఈరోజు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం లేదు సబ్సిడీ వీటిని బ్యాంకులకు కూడా వేరే ముద్రలోన్ కింద తీసుకోండి కానీ ఇది ఈ పిఎంఈజీబీ సబ్సిడీ పథకంలో తీసుకోవడానికి ఎవరు కూడా బ్యాంకర్స్ లోన్ శాంక్షన్ చేసినట్టు సబ్సిడీ శాంక్షన్ చేసినట్టుగా లేవు గతంలో కొద్ది రోజుల క్రితం ఇచ్చేది ట్రేడింగ్ యూనిట్లలో కాబట్టి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు అన్న మేము కిరాణా షాప్ పెడతాం తర్వాత మేము ఇలాంటి వ్యాపారం చేస్తాం మాకు దీనికి లోన్కి ఇస్తారా అని చెప్పేసి అని కాబట్టి ట్రేడింగ్కి వచ్చేది మాత్రం ఇందులో లేదు ముఖ్యంగా సర్వీస్ సెక్టార్కు సంబంధించి అందుబాటులో ఉంది రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉదాహరణ గ్రామీణ ప్రాంతంలో టెంట్ హౌస్ ఉందనుకోండి అది ప్రజలకు సర్వీస్ ఇస్తుంది టెంట్ హౌస్ ఇలాంటి రకరకాలైనటువంటి సర్వీస్ సెక్టార్కు వచ్చేది అన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కింద ఒక పది లక్షల వరకు వీటికి సబ్సిడీ ఇస్తుంది ప్లస్ లోన్ కూడా అవకాశం ఉంది ప్రొడక్షన్ సెక్టార్కి వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు ఇందులో అవకాశం ఉంది మరి రకరకాల యూనిట్లు కూడా మీకు నేను ఇందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఒకసారి బాగా పరిశీలించి చూడండి ఏ రకమైన యూనిట్స్ ఇందులో సర్వీస్కు ఉంది ఏ రకమైన యూనిట్స్ ఇందులో ప్రొడక్షన్కు ఉంది అని మరి దీంట్లో మన వాటా ఎంత ఉండాలి తర్వాత బ్యాంక్ లోన్ ఎంత ఉంటుంది సబ్సిడీ ఎంత ఉంటుంది అనేది ఒకటి బాగా మనం పరిశీలిస్తే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి మహిళలు ఏ కేటగిరీ అయినా ఎస్సీ ఓసీ బీసీ ఎస్టీ ఎవరైనా కూడా మహిళలకు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి మాత్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది మరి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్లకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది కాబట్టి మనం ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మనం ముందు ఏం యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నాం అది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం మనం పెట్టుకునే ఏరియాలో మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంది ఎందుకు ఇవన్నీ అంటే మనం ఉదాహరణకు ఊరు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటుంది అని హైదరాబాద్లో యూనిట్ పెట్టుకోవాలనుకుంటాడు కానీ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మనం ఎక్కడ బ్యాంకు లోన్ ఇవ్వాలి అని ఎక్కడ యూనిట్ పెట్టుకుంటాడు అనే డీటెయిల్స్ చూస్తేనేమో అక్కడ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం అప్లై చేసుకునే వాళ్ళకు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పాన్ కార్డు తర్వాత వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రూఫు వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు వాళ్ళ ఫోటో వాళ్ళ మొబైల్ నెంబర్ వీటితో పాటు వారికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయితే పెట్టుకోవాలనుకుంటారో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రాజెక్టులో కాబట్టి మనం కంప్లీట్గా ఆ ప్రాజెక్టు పైన అవగాహన ఉండాలి అనుభవజ్ఞులైన ఎంఎస్ఎంఈకి సంబంధించిన ప్రత్యేకంగా కొంతమంది సీఏలు ఉన్నారు వాళ్ళు ఈ రిపోర్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు సమ్ దానికి సంబంధించిన ప్రొఫెషనల్ ఫీజెస్ ఉంటే మనం దానికి పే చేయడానికి సిద్ధంగా ఉండాలి వాటితో పాటు పాపులేషన్ సర్టిఫికెట్ ఇది కూడా గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్లో మనం అంతా ఫైల్ సబ్మిషన్ చేసేటప్పుడు అడుగుతుంది అంటే మనం ఏ ప్రా భారతదేశం మొత్తానికి సంబంధించిన పథకం కాబట్టి నువ్వు ఏ గ్రామంలో పెడుతున్నావు అది ఏ జిల్లాలో పెడుతున్నావు ఏ మండలంలో పెడుతున్నావు ఒక అంచనా ఉండాలి అంటే మనం అక్కడ మార్కెటింగ్ చేసుకుంటారే పొద్దున అది ఎంత పాపులేషన్ ఉంది ఆ బిజినెస్ వర్కౌట్ అవుతుందో లేదా అంచనా కోసం ఒక పాపులేషన్ రిపోర్ట్ కూడా ఇందులో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఇది గ్రామీణ స్థాయిలో అయితే సర్పంచ్ దగ్గర మనం దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు లేదా మున్సిపల్ అయితే మున్సిపాలిటీలో కూడా ఇవ్వచ్చు లేదా మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకొని తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ముందు మనం రెడీ చేసుకొని వాటికి సంబంధించిన ఎంత నీట్గా స్కాన్ చేసుకొని కానీ ఫోటో తీసుకొని కానీ నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఈ కేవీఏసీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్లోకి పోయి మనం మీకు వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీకు రాని పక్షంలో ఏమన్నా బయట కన్సల్టింగ్ పర్సన్స్ ఉంటారు ప్రొఫెషనల్ పర్సన్స్ ఉంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఏ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేస్తారు కాబట్టి ఈ పథకాన్ని ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పథకం ఏంది ఈ పథకం వల్ల ఎవరికి ప్రయోజనం ఏ రకమైన యూనిట్లు పెట్టుకోవచ్చు కాబట్టి ఇవన్నీ మనం పరిశీలిస్తే మరి మన వాటా ఎంతో ఉండాలి ఇది అన్నీ మనం ముందు తెలుసుకున్న తర్వాత మనం పెట్టుకోబోయే యూనిటు ఇలా ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది బ్యాంక్ లోన్ ఇస్తుంది మీరు మీ వాటా పెడతారు యూనిట్ కూడా తెస్తారు యూనిట్ కూడా పెడతారు ఎస్టాబ్లిషన్ చేస్తారు కొద్ది రోజుల తర్వాత ఆ యూనిట్ సక్సెస్ఫుల్గా నడవచ్చు ఆ యూనిట్ మార్కెటింగ్ కాక మీరు ప్రొడక్షన్ చేయలేక రా మెటీరియల్ ప్రాబ్లం ఉండి అక్కడ వాటర్ లేక లేకపోతే పవర్ లేక ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి ఆ యూనిట్ నాలుగు రోజుల తర్వాత నడవకపోవచ్చు కూడా కాబట్టి మీరు పెట్టుకోబోయే యూనిట్ చాలా క్లియర్గా మీరే ఆలోచించాలి నన్ను చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు అన్న ఏదన్నా ఒక యూనిట్ చెప్పు ఏ యూనిట్ పెట్టుకుంటే బాగుంటుంది ఏం పెట్టుకుంటే మా ఊళ్ళో బాగా నడుస్తుంది కాబట్టి నాకు అన్నిటి మీద ఐడియా ఉండదు కాకపోతే గవర్నమెంట్ పాలసీ ఏంది గైడ్లైన్స్ ఏంది వాటికి సంబంధించిన డిపిఆర్ ఎట్లా ఉండాలి వాటికి సంబంధించిన చెక్లిస్ట్ ఎట్లా ఉండాలి అది మనం దాదాపుగా ఎవరైనా కస్టమర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు మనకు అవగాహన చేయగలుగుతాం కానీ మీరు ఏం యూనిట్ పెట్టుకోవాలి అది ఎక్కడ పెట్టుకోవాలి ఆ యూనిట్ పెట్టుకుంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది మనకు వాటిని వస్తువులు ఏదైనా రేపు తయారు చేసినా సర్వీస్ ఉన్నా రేపు మార్కెటింగ్ ఎట్లుంటుంది అనేది అంతా కూడా మీకు దాదాపుగా పూర్తి సమాచారం అవగాహన ఉండాలి అట్లా ఉన్నప్పుడే మీరు ఆ పథకానికి పెట్టుకున్నప్పుడు ఆ పథకం తీసుకున్న లోనుకు మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు మీరు వచ్చిన సబ్సిడీ గవర్నమెంట్ మీకు ప్రోత్సహించడానికి కూడా ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత మీ వాటా మీ డబ్బులు కూడా పెట్టి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఎవరైనా వీళ్ళు ఫైవ్ పర్సెంటు ఓసీ అయితే టెన్ పర్సెంటు మీ వాటా కూడా ఉంటుంది అంటే ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు పెట్టారంటే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఫైవ్ పర్సెంట్ మీరు ముందే మీ అకౌంట్లో బ్యాంకులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది శాంక్షన్ అయిన తర్వాత ఓసీస్ అయితే టెన్ పర్సెంట్ మీ వాటాని మీ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీ వాటా మీరు డిపాజిట్ బ్యాంకులో చేసినాక మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇది అప్లై చేసిన కాపీ ప్రాసెస్ కేవీఐసికి మనం అప్లై చేసుకుంటే రూరల్ బేస్ అయితే కేవీఐసి చేయాలి అర్బన్ బేస్ అయితే డిఐసి చేయాలి కాయర్ బోర్డు అయితే కాయర్ బోర్డుకి పెట్టాలి బోర్డు కాది బోర్డుకు సంబంధించి ఏదన్నా దుస్తులకు సంబంధించి ఇట్లాంటిది ఏదన్నా పరిశ్రమ పెట్టుకునే వాళ్ళు అయితే కాయర్ బోర్డుకు పెట్టుకోవాలి దాదాపుగా బడ్జెట్ కేటాయింపు ఎక్కువ శాతం కేవీఐసి కేటాయింపులు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఫండ్ ఉంది తర్వాత ఏ బ్యాంకుకు పెట్టుకుంటే మంచిది ఎలాంటి బ్యాంక్స్ పెట్టుకుంటే మంచిది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎవరైనా ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి అందిస్తే వాళ్ళు దీన్ని ఆన్లైన్లో చేస్తారు ఒకసారి ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా వాళ్ళ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు వాళ్ళ క్యాస్ట్ ఏం యూనిట్ పెట్టుకుంటారు మీరు మీ అడ్రస్ ఏంది మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏంది మీ యూనిట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్తో సహా అందులో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది మనం ఒకసారి ఆన్లైన్లో సబ్మిషన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు మన బ్యాంక్ పాస్బుక్ మన క్యాష్ సర్టిఫికెట్ మన ప్రాజెక్టు ప్రొఫైల్ డిపిఆర్ మన ఫోటో మన పాపులేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మన డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ అయిన తర్వాత మనకు ఒక మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది మన ఐడి పాస్వర్డ్ జనరేట్ అయ్యి ఉంటుంది ఆ ఐడి పాస్వర్డ్ మన దగ్గర పెట్టుకుంటే మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకోవడానికి దీని అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎట్లా ఉన్నది కనీసం మనం అప్లై చేసిన తర్వాత మన స్టేటస్లో చూస్తే ఆన్లైన్ సబ్మిట్ అని ఉంటుంది ఫస్ట్ ఆ తర్వాత స్టేటస్ వచ్చేసి ఎవరన్నా ఇంట్రాక్షన్ అయ్యిరా అంటే ఆ కేవీఐసీకి పెడితే కేవీఐసీ వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ ఉంటారు రాష్ట్ర స్థాయిలో అయితే వాళ్ళకు రీజనల్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డిస్టిక్ ఆఫీసర్ దగ్గర నుంచి మనకు కాల్స్ వస్తాయి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు దేనికి అప్లై చేసుకుర్రు ఏ యూనిట్కి అప్లై చేసుకుర్రు మనం అప్లై చేసుకున్న యూనిట్స్ ఏంటిది ఉదాహరణకు కొంతమంది ఫుడ్ ప్రాసెస్ పెట్టుకుంటారు కొంతమంది సర్వీస్ సెక్టార్కి పెట్టుకుంటారు ఓ టెంట్ హౌజ్ అంటారు లేడీస్ అయితే బ్యూటీ పార్లర్ అంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి మనకు బ్రీఫ్ ఐడియా ఉందా లేదా ఆ ప్రాజెక్టు పైన మనం ఎక్కడ రా మెటీరియల్ కొనుతున్నాము ఆ సర్వీస్ ఎట్లా ఉంటుంది మళ్ళీ బ్యాంకులో మాట్లాడుకున్నావా ఒకవేళ ముందే మనం బ్యాంకులో మాట్లాడుకుంటే ఇంకా మంచిది బ్యాంకులో పెద్ద యూనిట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే ముందు బ్యాంకు నుంచి ఒక కాన్సల్ లెటర్ తీసుకుంటే ఇంకా అది పర్ఫెక్ట్గా ఉంటుంది బిలో టెన్ ల్యాక్స్ వరకు అయితే మీరు ఆటోమేటిక్గా గవర్నమెంటే దీన్ని అప్లి సబ్మిట్ అయిన అప్లికేషన్ని వాళ్ళు మనం ఇంటరాక్ట్ అవుతారు ఫోన్ కాల్లో కానీ లేకపోతే ఫిజికల్ ఫిజికల్గా డిఎల్ఎఫ్ టీఎఫ్సీ మీటింగ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లా ఆ డిస్టిక్ లెవెల్లా మంత్లీ వన్స్ ఒకసారి జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ కోవిడ్ అట్లాంటి టైంలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి ఫోన్ కాల్స్ వస్తాయి మీకు మీకు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ చేస్తారు మీ ఆధార్ నెంబర్ ఏంది మీరు ఎక్కడ యూనిట్ పెడుతుర్రు ఆ యూనిట్ మీరు బ్యాంక్లో మాట్లాడుకుర్రా లోన్ ఇస్తా అన్నారా మేనేజరు వాళ్ళు లోన్ ఇస్తా అంటే మేము సబ్సిడీ ఇస్తాం ఇస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసిర్రా లేకపోతే ఇంకేమైనా కొరీస్ ఉన్నాయి ఎర్రర్స్ ఉన్నాయి కూడా వాళ్ళు మనకు అవంతా అబ్జర్వేషన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అంతా మనకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఓకే అని సంతృప్తి చెందిన తర్వాత మన అప్లికేషన్ని సబ్సిడీ శాంక్షన్ చేస్తూ ఫార్వర్డ్ మన బ్యాంకుకు చేయడం జరుగుతుంది బ్యాంక్ అంటే డైరెక్ట్గా బ్రాంచ్కి రాదు వాళ్ళ రీజనల్ ఆఫీస్కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ఎంఎస్ఎంఈక్ సెక్టార్కి సంబంధించిన బ్రాంచ్ మేనేజర్లు సపరేట్గా ఉంటారు అది అక్కడ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది ఆ ఫైలు అక్కడ నుంచి వాళ్ళంతా పరిశీలించిన తర్వాత ఫార్వర్డ్ టు బ్రాంచ్ చేస్తారు అప్పుడు మనకు స్టేటస్ చూసుకుంటే అది లోన్ ఎక్కడి వరకు వచ్చింది సబ్సిడీ శాంక్షన్ అయిందా బ్యాంకుకు ఫార్వర్డ్ అయిందా ఆ స్టేటస్ తెలుస్తుంది ఆ స్టేటస్ తెలిసిన తర్వాత మనం బ్యాంకుకు ఫార్వర్డ్ అయితే మాత్రం తక్షణమే మనం ముందు నుంచే మనం బ్యాంకుని అడిగిపెట్టి మాట్లాడుకుంటే మంచిది లేదంటే మనకి ఇట్లా బ్యాంకు ఫార్వర్డ్ అయితే మన అప్లికేషన్ స్టేటస్ చూసుకొని మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు మన బ్యాంకు పాస్బుక్ తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికెట్ మన ఎడ్యుకేషన్ ప్రూఫు మనం ఏదైతే ప్రాజెక్టు పెట్టాలనుకున్నామో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఫైలు పాపులేషన్ సర్టిఫికెట్ మన ఫొటోసు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మేనేజర్ కలిసి మనం అప్లై చేసుకున్న కాపీ కూడా ఒకటి ప్రింటౌట్ తీసుకొని అవన్నీ మేనేజర్కి చూపిస్తే వాళ్ళు అక్కడ పరిశీలిస్తారు మనం పెట్టే యూనిట్ ఎక్కడ ఉన్నది మనం యూనిట్ ఓన్ హౌస్లో పెడుతున్నావా లేకపోతే రెంట్ ప్లేస్లో పెడుతున్నావా రెంట్ ప్లేస్లో పెడితే మనకు సంబంధించిన రెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నదా లేకపోతే మనం మనకు సంబంధించిన సిబిల్ కరెక్ట్ ఉందా లేదా లేక మనకు ఐటీఆర్స్ ఉన్నాయా జిఎస్టీ ఉందా లేకుంటే ఏదైనా ఉద్యోగాధారు ఉందా ఇట్లాంటివి కొన్ని మేనేజర్స్ ఇవ్వదలుచుకుంటే మాత్రం వాళ్ళకు టార్గెట్ ఉంటుంది కొంత వాళ్ళు ఇవ్వాలి ఆ పథకం పైన అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఏమంటే అలా లాగిన్లో చూసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకు మేనేజర్ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది వాళ్ళ బ్యాంకులో అయితే చాలామంది నేను అప్లై చేసిన కాపీస్కు అసలు మాకు ఫైలే లేదంటారు లేకపోతే ఈ పథకమే లేదంటారు మాకు రాలేదంటారు అవగాహన లేని మేనేజర్లు కూడా ఇవాళ ఒక వంద మందిలో డెబ్బై శాతం అవగాహన లేని వాళ్ళే ఉండరు అని చెప్పుకోవచ్చు కాబట్టి మనం వాళ్ళకు మేనేజర్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి పలానా పథకము పలానా అప్లికేషను పలానా లాగిన్లో మనకి ఇట్లా వస్తుందని చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత మనం అక్కడి నుంచి మన ఫైల్స్ బ్యాంక్ వస్తే బ్యాంక్ మేనేజర్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నిస్తే వాళ్ళకు లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది మన వాటా కూడా మనకు ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా మన వాటా కూడా మనం అజ్ పర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీకు ఇవంతా చాలా క్లియర్గా ఉంటుంది మనకు లోన్ మేనేజర్ సంతృప్తి అనుకుంటే దానికి సంబంధించిన సెక్యూరిటీ ఉందా లేదా మన జెన్యున్ కస్టమర్ అయితే సెక్యూరిటీ కూడా అడగరు మేనేజర్స్ ఒకవేళ జెన్యున్ కస్టమర్ కాదు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అది సెక్యూరిటీ అడుగుతారు కా మాలాంటి వాళ్ళు ఎన్జిఓ సంస్థ వాళ్ళు మేము ఏంటంటే అవగాహన చేయడానికి మా దగ్గర టీం ఉంటుంది ఇట్లా పనిచేసిన అనుభవం ఉంటుంది ఆ యూనిట్లు వెరిఫికేషన్ చేసిన అనుభవం ఉంటుంది అప్లై చేసే అనుభవం ఉంటుంది కాబట్టి మేము లోన్ ఇచ్చే వాళ్ళం కాదు సబ్సిడీ కూడా ఇచ్చే వాళ్ళం కాదు కాకపోతే ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఎట్లా చేరవేయాలి ఆ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఆ తర్వాత ఆ పథకంలో ఏమేమి యూనిట్లు ఉన్నాయి ఎన్ని రకాల యూనిట్లు ఉన్నాయి వాటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి మనం వాటిని ప్రజలకు అవగాహన చేయడం వాటిని అందిపుచ్చుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం ఒకవేళ ఏదన్నా మనమే ప్రత్యక్షంగా చేయవలసి వస్తే దానికి సంబంధించిన సమ్ ఏదన్నా ప్రొఫెషనల్ ఛార్జెస్ లైక్ ఐటీఆర్ చేయాల్సి ఉన్నా ఉద్యోగాదారు చేయాల్సి ఉన్న జిఎస్టీ చేయాల్సి ఉన్న ప్రొఫెషనల్ ఛార్జెస్ ఏదైనా ఉన్నా కూడా సీఏ దగ్గర పే చేసి మనం చేయించుకొని ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కనుక సబ్మిషన్ చేస్తే ఈ పథకాన్ని పొందొచ్చు అందులో మనకు సబ్సిడీ కూడా ఉంటుంది కాబట్టి బ్యాంకు మేనేజర్ అన్ని పరిశీలించిన తర్వాత లోన్ రిలీజ్ చేస్తే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మనం అప్లికేషన్ టైంలో పడుతుంది లోన్ రిలీజ్ అయినా మరొక థర్టీ డేస్లో మన సబ్సిడీ కూడా మన అకౌంట్కు రావడం జరుగుతుంది తర్వాత కూడా మన యూనిట్ పెట్టినవా లేదా అనేది ఒక ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది బ్యాంక్ మేనేజర్స్ తోటి సబ్సిడీ వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళన్నీ వెరిఫై చేసిన తర్వాత మన సబ్సిడీ బ్యాంక్లో వచ్చి ఉంటుంది ఆ తర్వాత మన సబ్సిడీ కూడా మనకు మనం ఈ పథకాన్ని పెట్టుకున్నందుకు ముఖ్యంగా ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే మనం ఒక్కరమే యూనిట్ పెట్టుకోవడం కాదు మనతో పాటు ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించాలి సేవ అందించాలి సమాజానికి ఏదైనా ప్రొడక్షన్ ఉత్పత్తి చేసి మనం సమాజానికి అందించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం కాబట్టి మీరు కూడా కస్టమర్స్ ఎవరన్నా మనం పథకానికి అప్లై చేయాలనుకున్నప్పుడు ఏదో గవర్నమెంట్ స్కీమ్ ఉంది సబ్సిడీ వస్తుంది అన్న కోణం కాకుండా మనం ఎలాంటి ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవాలి అది ఎంత ఖర్చు వస్తుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అది ఎక్కడ పెట్టాలి ఇదంతా పూర్తి పరిజ్ఞానంతో కనుక మనకు చేసుకుంటే ఖచ్చితంగా మాలాంటి సంస్థలు కానీ ఇటు కేవీఐసి డిఐసి కేవీఐబి కాయర్బోర్డ్ లాంటి అధికారులు కూడా మనకు పూర్తి అవగాహన ఉండి మనం నిజంగా జన్యున్ కస్టమర్ అనిపిస్తే మాత్రం మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి మనం ఇలాంటి పథకాన్ని అందిపుచ్చుకోవడానికి నన్ను సంప్రదిస్తే నేను మీకు పూర్తి విషయాలు మీకు తెలియజేస్తా నా పేరు రామచంద్రయ్య మిత్రా ఫౌండేషన్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ త్రిబుల్ వన్ నైన్ ఈ పథకానికి సంబంధించిన సలహా సూచన కావాల్సి ఉంటే నన్ను సంప్రదించండి నేను మీకు ఈ పూర్తి సమాచారాన్ని అందిస్తా ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి దీన్ని చెరవేయండి మా మిత్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ మిత్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని అప్ చేయండి పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు